ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వ పాలన ఈ నియంత పాలన కుటుంబ పాలన ఈ అవినీతి పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర శాఖ ఇస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు కానీ జిల్లాల వారీగా నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఈ పోరాటం చేస్తున్న సందర్భంలో కష్టపడి పనిచేస్తున్న మీ అందరు కూడా మీ అందరికీ దాంతోపాటు కార్యకర్తలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ముందుగా మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలుసు మనకు తెలంగాణలో వాతావరణం అందరికీ తెలిసిందే ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో స్పష్టమైన మెజారిటీతో ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజలందరి ఆశీర్వాదంతో మీ అందరి కష్టాన్ని సఫలంగా ఇందులో ఏం అనుమానం లేదు ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పార్టీని విస్తరించాలి ఇలా నరేంద్ర మోడీ గారి యొక్క విజయాలు ఈ 9 సంవత్సరాలు సాధించిన విజయాలు దాంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజలందరిలో పట్ల చైతన్యం కలిగించడానికి ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో మహా జనసంపర్క అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా కేంద్ర నాయకత్వం 30 రోజుల పాటు ఈ నెల 30వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు మహా జనసంపర్క అభియాన్ పేరుతో కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఉద్దేశంతో మనం ఇలా ఆ కార్యక్రమం ప్రణాళిక రూపొందించబోతున్నాం దానికోసమే ఈరోజు ఈ రాష్ట్ర కార్యవర్గ ప్రత్యేక సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఇలా దేశవ్యాప్తంగా ఈ దేశాన్ని ఏ విధంగా శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు సాధించిన విజయాలు మనందరికీ తెలుసు ఈ దేశంలో అంతర్భాగమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అన్ని విషయాలు ముందుంచాలని చెప్పి ఒక ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందో కూడా మనందరూ తెలిసిన విషయమే దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మూర్ఖత్వ పాలన వలన ఒక అవినీతి కుటుంబ పాలన వలన ఇంకా అనుకున్న స్థాయిలో సంక్షేమ పథకాలను మన ప్రజల్లో ఈ తెలంగాణ ప్రజలకు అందించలేకపోతున్న విషయం వాస్తవం ఇలా నిధులను డైవర్ట్ చేయడం కానీ అభివృద్ధికి సహకరించకపోవడం కానీ సంక్షేమ పథకాలను అమలు చేయడం విషయంలో కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించారు ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా కానీ భరోసా యాత్ర సందర్భంగా కానీ ఇతరత్ర జిల్లాల వారీగా మండలాలు గారు పోలింగ్ బూత్ స్థాయిలో మనం తీసుకున్న కార్యక్రమాల ద్వారా ప్రజలకు వివరించడం ద్వారా ప్రజలు వాస్తవ విషయాలు తెలుసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వ పాలనకు స్వస్తి పలకాల్సిందే ఈ కుటుంబ పాలనకు స్వస్తి పలకాల్సిందే అని చెప్పి నిర్ణయించిన తర్వాత ఎట్టి పసు భారతీయ జనతా పార్టీకి ఇతర అవకాశం ఇవ్వాల్సిందని చెప్పి ప్రజలు నిర్ణయించిన విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది గమనించాల్సిన అవసరం ఉంది మనం చూడవచ్చు చాలా విషయాలు చూసుకోవడం వాళ్ళు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానికి అయిన తర్వాత ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఈ దేశాలైన కాంగ్రెస్ పార్టీ పాలనను ఈ 9 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను బేజు వేసుకున్న సందర్భంలో తిరిగి మన ఈ దేశంలో ఏర్పడాల్సింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఎట్టి పసో ఈ ప్రభుత్వం మారద్దు ఈ ప్రధానమంత్రి మారద్దు ఈ ప్రధానమంత్రి ఉంటేనే ఈ పార్టీ ప్రభుత్వం ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణం తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి లక్ష్యం చేరుకోవాలంటే మళ్ళీ తిరిగి నరేంద్ర మోడీ ప్రభుత్వం తప్పకుండా రావాల్సిందని చెప్పి ప్రజలు ఆశిస్తున్న తరంలో ఆలోచిస్తరంలో అన్ని సర్వే సంస్థలు ప్రపంచవ్యాప్తంగా అన్ని సర్వే సంస్థలు కూడా మళ్ళీ తిరిగి కేంద్రంలో ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే విషయాన్ని స్పష్టం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి దీని ప్రధాన కారణం అంటే ప్రతిరోజు రోజువారీగా మనం ఆలోచిస్తా కూడా రోజువారీగా ఆలోచిస్తా కూడా ఇలా నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అనేక ఒడిదొడులు ఎదుర్కొని అనేక సమస్యలు ఎదుర్కొని అనేక ఇబ్బందులు భరించి ఒక పేద వ్యక్తి ఈ దేశ ప్రధానిగా బాధ్యత స్వీకరించిన తర్వాత తన నిత్య జీవితంలో ఏ విధంగా బాధలు అనిపించాడు ఏ విధంగా పేదలు కష్టాలు పడుతున్నారు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతుందని చెప్పి భావించి గుర్తించే ఆ పేద ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి ఆ పేద ప్రజలు బాధపడద్దు ఆ పేద ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందించాలి వాళ్ళ నిత్య జీవితంలో మార్పు జరగాలి అప్పుడే ఈ దేశం శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారవుతుందని చెప్పి కేవలం ఎన్నికల పేరుతోని ఓట్ల పేరుతోని సీట్ల పేరుతోని రాజకీయాల పేరుతోని మనం పాలించొద్దు నిజమైన ప్రజాపాలన అందించాలని చెప్పి పేదలకు సంక్షేమ పథకాలు పేదలకు న్యాయం జరగాలి
పేదలకు లబ్ధి చేకూర్చాలని చెప్పి ఆలోచనతోని అనేక సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి ఒక మహానుభావుడు మన ప్రియతమిత నరేంద్ర మోడీ గారు. మనం చూస్తాం ఉదయం లేస్తే మోడీ గారు ఎప్పుడైన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టకనే రోడ్డు మీద పోతుంటే అర్ధరాత్రి కానీ ఉదయం కానీ రోడ్డు మీద పోతుంటే మహిళలు ముఖ్యంగా మహిళలు బహిర్భూమి పోవాలంటే వాళ్ళ కార్ల లైట్లు వస్తే చెట్లలో పొదలపై జాక్కునే పరిస్థితి డబ్బాలు పట్టుకొని ముంతలు పట్టుకొని ఈ దేశాన్ని ఇన్ని రోజులైనా కాంగ్రెస్ పార్టీ కనీసం మహిళల ఆత్మగౌరవాన్ని కూడా కాపాడలేకపోయింది. మహిళల ఆత్మగౌరవం గురించి ఆలోచించలేకపోయింది. ఇలా రోడ్ల మీద వచ్చి మహిళలు కానీ పేద ప్రజలు కానీ బహిర్భూమి పోయే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంట దౌర్భాగ్యం ఏం లేదని చెప్పి భావించే వాళ్ళు నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతోని వాళ్ళ టాయిలెట్ల నిర్మాణం చేపట్టిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఉదయం లేచక స్వచ్ఛ భారత్ పేరు టాయిలెట్స్ నిర్మాణం పోతుంటే ఇలా నరేంద్ర మోడీ గారు ఒక సంక్షేమం గుర్తొస్తుంది. ఎర్రకోట మీద స్పీచ్ ఇస్తున్న నరేంద్ర మోడీ గారు ఈ విపక్ష పార్టీలను విమర్శించాయి. అదే ఒక దేశ ప్రధాని ఎర్రకోట మీద ఇవాళ టాయిలెట్ల గురించి మాట్లాడడం ఏందని విమర్శించిన పార్టీలు ఇలా ప్రజాస్పందన ఇస్తాక ప్రజలు వాస్తవికతను గ్రహించిన తర్వాత అన్నీ మూసుకొని కూర్చున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఉదయం లేసాక టాయిలెట్ల నిర్మాణం చేపట్టింది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ పెట్టని. తిరిగి రావాలంటే ప్రధానమంత్రి పేరు మీద ఈరోజు ఏ విధంగా ఆవాస్ యోజన కింద ఇళ్ళను నిర్మించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇళ్ళను నిర్మించిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇలా మహిళలందరూ కట్టెలు పోయి పెట్టి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్న సందర్భంలో ఇవాళ ఉజ్వల గ్యాస్ పేరు మీద ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇలా వంట చేస్తున్న సందర్భంలో కనీసం తినడానికి తిండి లేకుండా పస్తులు ఉంటున్న పేద ప్రజలందరూ భావించి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా సరుకులను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇంటి నుంచి బయటికి వచ్చాక ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు, కుటుంబ పోషణ భారమైందని భావిస్తున్న సందర్భంలో ముఖ్యం మహిళలను సమాజంలో సమాన స్థాయి తీసుకెళ్ళాల ఉద్దేశంతో ఏదో ఉపాధి కల్పించాలని చెప్పి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వం ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మన ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్లు, జల్ జీవన్ మిషన్ పేరున నల్ల కనెక్షన్స్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ప్రతి ఇంటికి ఉదయ స్కీమ్ కింద కరెంటు కనెక్షన్లు ఇస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవాళ గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పి గ్రామాల అభివృద్ధికి నిధులుస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం. గ్రామాలకు ఒక గ్రామానికి కనెక్టివిటీ ఉండడానికి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు వేస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. జాతీయ రహదారులకు డబ్బులు నిధులుస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. శ్మశాన వాటికలకు పైసలు ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. రైతు వేదికలకు పైసలు ఇస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇట్లా అన్ని సంక్షేమ పథకాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ఈ దేశంలో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, నరేంద్ర మోడీ గారి కోవిడ్ వల్ల ఈ ప్రపంచమంతా అతలగుతలం అవుతుంటే లాక్డౌన్ ప్రకటించిన సందర్భంలో అనేక పార్టీలు ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోయినాయి. అరే నరేంద్ర మోడీ గారు యొక్క అనాలోచన విధానం వల్ల ఈరోజు లాక్డౌన్ విధించారు, ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా నాశనం అవుతుంది, భారతదేశం పూర్తిగా వెనుకబోతుంది, ఈ దేశాన్ని ఎవరు కాపాడలేరు, ఇవాళ దేశ ప్రధాని తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పి ప్రపంచ దేశాలు అనేక మంది వ్యక్తులు ఈ దేశంలోని విపక్ష పార్టీలు కూడా నరేంద్ర మోడీ గారిని విమర్శించిన సందర్భంలో ఈ దేశ ప్రజలు ప్రాణాలు కాపాడాలని చెప్పి ఆలోచనతో ఒక మంచి ప్రణాళికాబద్ధంగా మంచి ఆలోచనతో లాక్డౌన్ విధించి ఈ దేశ ప్రజలు కాపాడే వ్యక్తి మహానుభావుడు నరేంద్ర మోడీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేవలం లాక్డౌన్ విధించడమే కాదు, దాని తర్వాత కూడా కోవిడ్ నుంచి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో 200 డోసులు ఇవాళ 200 కోట్ల డోసులు వ్యాక్సిన్ డోసులు ఈ దేశ ప్రజలకు అందించి పేద ప్రజలను ఉచితంగా వ్యాక్సిన్ ఇప్పించి పేద ప్రజలను కాపాడే మహానుభావుడు నరేంద్ర మోడీ గారు, ప్రపంచానికే కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ లాక్డౌన్ తర్వాత కోవిడ్ వల్ల ఆర్థికంగా మేము అభివృద్ధి చెందిన దేశాలు చెప్పి, శక్తివంతమైన దేశాలు చెప్పి అబ్బురపడుతున్న దేశాలు ఆర్థిక రంగంలో అతలాకుతలం అవుతుంటే పూర్తిగా నీరారిపోతుంటే ఈ దేశాన్ని లాక్డౌన్ విధించినప్పుడు కూడా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా 10వ స్థానంలో భారతదేశాన్ని ఆర్థిక రంగంలో
वाला ऐदव स्थाना की तस्कोची प्रपंचमे आश्चर्यपय विधा आर्थिक व्यवस्था अभिवृद्धि प्रधान व्यक्ति मन देश प्रधान नरेंद्र मोदी गारु अनि प्रामिस इंका रे मूड संवसरा आर्थिक व्यवस्था भारत देशा ऐदव स्था मूडव स्थान रेल नलबे वरकू देशा की वंद संवसरा స్వాతంత్రం వచ్చే వరకు వచ్చే ఆ సందర్భంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో భారతదేశాన్ని అభివృద్ధి రంగంలో నెంబర్ వన్ స్థానానికి తీసుకురావడం లక్ష్యంగా పనిచేసేటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ప్రపంచం ఆశ్చర్యపోతుంది దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి చూసి.